హాయ్, వెల్కమ్ టు యాయ సినీ టాకీస్. గత కొంతకాలంగా సమంత తరచూ వార్తల్లో ఉంటూనే ఉంది. ఆమెకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా నాగ చైతన్య సమంత జోడీ విడిపోయి ఏడాది అవుతున్నా వారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏమాయ చేశావేలో వీరు తొలిసారి నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా వారిద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం వీరిద్దరూ కలిసి ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి చిత్రాల్లో నటించి హిట్ పేరుగా రికార్డుకెక్కారు. ఆన్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్లో సైతం బ్యూటిఫుల్ కపుల్గా అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత సడన్గా సినీ లోకానికి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2, 2021 తాము విడిపోతున్నట్టు ప్రకటించి నాగ చైతన్య సమంత ప్రేక్షక లోకాన్ని షాక్ గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కువగా అందరూ సమంతను టార్గెట్ చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి ధీటుగా కౌంటర్ ఇవ్వటం వంటివి చాలానే జరిగాయి. వాటిపై కాఫీ విత్ కరెంట్ టాక్ షోలో మాట్లాడి క్లారిటీ కూడా ఇచ్చారు శామ్. సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్గా ఉండేది. అప్పటి నుంచి ఆమె ఏ పోస్ట్ పెట్టినా, ఎలాంటి కామెంట్ చేసినా వెంటనే వైరల్ అయిపోయేది. తను వెళ్లే టూర్లు, వెకేషన్స్, మోటివేషనల్ కొటేషన్స్, ఫిట్నెస్ తదితర విషయాలపై పోస్టులు, వీడియోలు పోస్ట్ చేసేది. అలాంటి శామ్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. ఆమెకు సంబంధించిన టాక్ ఏం బయట వినిపించడం లేదు. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు కానీ పెట్టట్లేదు. ఇప్పుడు శామ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా న్యూసే, పెట్టకున్నా న్యూసే అన్నట్లుగా మారింది. సుమారు 25 రోజులుగా సోషల్ మీడియాలో సమంత యాక్టివ్గా లేరు. అందుకు కారణం ఏంటి అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి ఒక బాలీవుడ్ హీరో కారణమంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్కి చెందిన ఓ బడా హీరోనే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండమని శామ్కు సలహా ఇచ్చాడని టాక్ నడుస్తుంది. మరి ఆ హీరో ఎవరనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇక ఇది కాకుండా శామ్ సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడానికి మరో కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇంట్లో వాళ్ళు తనను రెండో పెళ్లికి ఫోర్స్ చేస్తున్నారన్న కారణంతో సమంత ఓ షాకింగ్ పని చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే శామ్ గత కొంతకాలంగా సైలెంట్గా ఉండిపోయిందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శామ్ వరుసగా పాన్ ఇండియా మూవీస్తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషీ సినిమాల్లో నటిస్తోంది శామ్. ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.